నిర్వహించింది. అప్పుడు కూడా విజయశాంతి ఎక్కడ కూడా కనిపించలేదు. కానీ విజయశాంతి మణిపూర్ అంశంపై మాత్రం పార్టీ లైన్కు వ్యతిరేకంగా ట్వీట్ చేశారు. నేరస్తులను ఉరితీయాలి అంటూ ఆమె ట్వీట్ చేశారు. అలాగే కిషన్ రెడ్డి పార్టీ బాధ్యతలు స్వీకరించే కార్యక్రమానికి కూడా అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డిని పిలిచారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని పిలవడంపై ఆమె ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మధ్యలో నుంచే ఆ కార్యక్రమం మధ్యలో నుంచే వెళ్ళిపోయారు. తర్వాత ట్వీట్ చేశారు, తెలంగాణ ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణిచివేయాలి అని ప్రయత్నించిన వారితో స్టేజ్ షేర్ చేసుకోవడం ఇష్టం లేక సమావేశం నుంచి వెళ్ళిపోయాను అంటూ ఆమె ట్వీట్ చేశారు. తాజాగా సోనియా గాంధీని ప్రశంసిస్తూ మరో ట్వీట్ కూడా చేశారు. ఈ నేపథ్యంలో విజయశాంతి పార్టీ మారుతారనే ప్రచారం జోరుగా సాగుతుంది. తెలంగాణ ఇచ్చిన సోనియాను అభిమానంతో చూస్తామంటూ ట్వీట్ చేశారు. ఇక బీఆర్ఎస్ ఎంఐఎం ఒక్కటే అన్న రాహుల్ వ్యాఖ్యలను కూడా సమర్థిస్తూ ఆమె ట్వీట్ చేశారు. ఇటీవల బీజేపీని వదిలి కాంగ్రెస్లో చేరిన జిట్ట అలాగే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి బాటలోనే విజయశాంతి కూడా నడవబోతున్నారు అనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ఇటీవల కాలంలో బీజేపీ ఏదైనా ఉద్యమ కార్యక్రమ ఆందోళన కార్యక్రమాలు చేస్తూ ఉన్నట్లయితే వాటికి విజయశాంతి దూరంగా ఉంటున్నారు. పార్టీ లైన్ దాటి ఆమె ట్వీట్లు చేస్తున్నారు. మణిపూర్ అంశంపై విపక్షాలు పెద్ద ఎత్తున విరుచుకుపడ్డాయి. అలాంటి సమయంలో బీజేపీ నేతలంతా కూడా బీజేపీ పక్షాన్ని మాట్లాడారు. కానీ విజయశాంతి మాత్రం లైన్ దాటి మాట్లాడారు. మణిపూర్లో బీజేపీ అధికారంలో ఉంది, అక్కడ దోషులను ఉరితీయాలి అంటూ ఆమె కొంత బీజేపీ లైన్ దాటి మాట్లాడారు అనే విమర్శలను పెద్ద ఎత్తున ఎదుర్కొంటూ ఉన్నారు. అలాగే బీజేపీ చేసేటువంటి ఆందోళన కార్యక్రమాలకి కూడా ఆమె హాజరు కావడం లేదు. కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరారు. గత ఏప్రిల్ నెలలో బీజేపీలో చేరారు. ఆయన ఇక్కడ కిషన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించే కార్యక్రమానికి వచ్చిన సందర్భంలో మధ్యలో నుంచే స్టేజ్ దిగి వెళ్ళిపోవడం, తర్వాత ట్వీట్ చేయడం, ఇవన్నీ కూడా బీజేపీ నేతల ఆగ్రహానికి కూడా కారణమని తెలుస్తోంది. బీజేపీకి కూడా విజయశాంతి దూరంగా ఉంటూ వస్తున్నారు. తనకు సరైన ప్రాధాన్యత లేదు, పార్టీలో సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదు అని ఆమె మనోవేదనకు గురవుతున్నారు. అందులో భాగంగానే మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో విజయశాంతి చేరబోతున్నారు అనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది. ఒకసారి మా ప్రతినిధి శ్రీధర్తో మాట్లాడదాం. శ్రీధర్, ఇటీవల కాలంలో బీజేపీపై విజయశాంతి కొంత ఆగ్రహంతో ఉన్నారు, ఆమె బీజేపీలో సరైనటువంటి ప్రాధాన్యత దక్కడం లేదు అని మనోవేదనకు గురి చెందుతున్నారు, అందుకే పార్టీ కార్యక్రమాలకు ఆమె హాజరు కావడం లేదు అని పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అంతేకాదు కాంగ్రెస్ నేతలను సమర్థిస్తూ ఆమె ట్వీట్స్ కూడా చేస్తున్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియా అంటూ ట్వీట్ చేశారు. అలాగే రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలకు సమర్థిస్తూ ఆమె కొన్ని ట్వీట్లు కూడా చేశారు. ఈ నేపథ్యంలో పార్టీకి బీజేపీకి బై బై చెప్పబోతోంది విజయశాంతి అనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది. దీని గురించి బీజేపీలో ఎటువంటి మాటలు వినిపిస్తున్నాయి? యారో తన బీజేపీపై తనకున్నటువంటి అసంతృప్తిని రామ్లమ్మ మరోసారి కూడా బయట పెట్టింది. ఒకవైపు నిన్న సిడబ్ల్యూసి సమావేశం అనంతరం కాంగ్రెస్ నిర్వహించినటువంటి బహిరంగ సభకు హాజరైనట్లు సోనియా గాంధీని కూడా ప్రశంసిస్తూ కూడా ట్విట్టర్లో రామ్లమ్మ చేసినటువంటి ట్వీట్ ఏదైతే ఉందో ఒక్కసారిగా బీజేపీ పార్టీని కలవర పెడుతుందని చెప్పొచ్చు. గతంలో ఎన్నో సార్లు ట్విట్టర్ వేదిక తన అసహాన్ని అసంతృప్తిని కూడా వెలగక్తున్నటువంటి రామ్లమ్మ తాజాగా నిన్నటి ట్వీట్ తో ఒకవైపు రాహుల్ గాంధీ సపోర్ట్ చేస్తూ మరోవైపు సోనియా గాంధీని ప్రశంసిస్తూ కూడా ఒక ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ తో కూడా తొందరలోనే ఆ విజయశాంతి కూడా పార్టీ మారి కాంగ్రెస్ లోకి వెళ్ళనుందా అని చెప్పి కూడా పూర్తిగా బీజేపీలో అయితే ప్రచారం అయితే కొనసాగుతుంది. మరోవైపు దీనికి బలాన్ని చేకూరుస్తూ కూడా విజయశాంతి గత కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉంటుంది. పార్టీ నిర్వహించినటువంటి కార్యక్రమాలు ఆందోళన కార్యక్రమాల్లో కానివ్వండి ఎటువంటి కార్యక్రమాల్లో పాల్గొనట్లేదు. మొన్న చూసాం కిషన్ రెడ్డికి సంబంధించి ఒకవైపు నిరుద్యోగుల పక్షాన ఇంద్రపార్క్ వద్ద 24 గంటల నిరాహార దీక్ష చేపడితే అక్కడ ఎక్కడ కూడా విజయశాంతి కనబడట్లేదు. గతంలో అదే ఇంద్రపార్క్ వద్ద కిషన్ రెడ్డి ఒకవైపు డబుల్ బెడ్రూమ్ ఇల్ల ఉండండి. బీజేపీ స్పోక్స్ పర్సన్ కపిల్ వాయి దిలీప్ కుమార్ మనకు అందుబాటులో ఉన్నారు బీజేపీలో జరుగుతున్న పరిణామాలపై మాట్లాడటానికి. దిలీప్ కుమార్ గారు నమస్తే. నమస్తే నమస్తే, వాయిస్ వినపడుతుందండి? యా వినిపిస్తుందండి. చెప్పండి దిలీప్ కుమార్ గారు, పార్టీలో చేరే వాళ్ళ సంగతి ఎలా ఉన్నా పార్టీని వదిలి వెళ్ళిపోతున్న వాళ్ళ సంగతి ఎక్కువగా ఉంది అనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. విజయశాంతి కూడా పార్టీని వదిలేస్తారనే చర్చ జరుగుతుంది. ఏం జరుగుతుంది బీజేపీలో? ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గర వచ్చినాక సహజంగా కూడా ఈ వలస పక్షులు ఇట్టించడం అడ్డించడం మారడం అనేది పెద్ద అన్కామన్ కాదు, ఇట్స్ కామన్, వెరీ కామన్. దానివల్ల మనం పెద్ద దాన్ని పట్టించుకునే అవసరం ఉందని అనుకోవట్లే. అసలు బండి సంజయ్ టైంలోనే కొంత అసంతృప్తి మా దగ్గర ఉంది అనేది ఎన్నడూ కూడా మా లుకలు బయటపడినటువంటి పార్టీలో ఓపెన్గా పేపర్లో వచ్చింది. పలానా ఆయన ఇట్లా అన్నాడు, పలానా ఇట్లా అన్నాడు, అసంతృప్తి బాధలేడు, కొత్త సెక్షన్ తయారైంది. అల్టిమేట్గా బండి సంజయ్ని మార్చిన తర్వాత మెజారిటీ ఆఫ్ దెమ్ కామ్ అయ్యారనేది మా ఉద్దేశం. ఒకళ్ళిద్దరికి ఇంకా చేసిన మార్పు ఇంకా పూర్తి కాలేదు, ఎందుకంటే
ఆ టైంలో బండి సంజయ్ తీసేసి ఈటల రాయందరిని అధ్యక్షులు పెడితే బాగుంటుందని కొంతమంది ఓపెన్గానే సజెషన్ ఇచ్చారు. అధిష్టానం ఏమనుకుందంటే ఇక్కడ ఉన్న బండి సంజయ్ని అంత కాసపుస్త అవరణా కాదన్న పార్టీని ఒక లెవెల్కి తీసుకొచ్చాడు ఆయన. సో ఇక్కడ ఈ అసంతృప్తిని తగ్గించాలంటే కొంత ఈ విజయశాంతి పార్టీని వీడబోతున్నారా? అది నేను విజయశాంతి అన్న మాట్లాడాలి, మీరన్న మాట్లాడాలి. ఏంటి మరి సంకేతాలు అలాగే ఉన్నాయని అంటున్నారు, సంకేతాలు అలాగే ఉన్నాయని చర్చ జరుగుతుంది. డెఫినెట్లీ ఆ కిరణ్ కుమార్ రెడ్డిని పిలవడంపై అసంతృప్తి ఓపెన్గానే బహిరంగంగానే ఆమె ఆ రోజు పార్టీ నుంచి వెళ్ళిపోయింది, మీటింగ్ నుంచి బహిరంగ సభ నుంచి వెళ్ళిపోయింది, ఆల్మోస్ట్ వాకౌట్ చేసింది. బట్ అదే పెద్ద రిలెవెంట్ సబ్జెక్ట్ అని కూడా నేను అనుకోను, ఎందుకంటే కిరణ్ కుమార్ రెడ్డి అనేవాడు ఎప్పుడో తను సీఎంగా ఉన్నప్పుడు తెలంగాణ పోస్ట్ చేశాడు తప్ప, ఇప్పుడు ఆయనే ఒక పార్టీకి సీఎం ఫార్మర్ సీఎంగా పార్టీకి వస్తా బీజేపీ కోసం పనిచేస్తా అన్నప్పుడు ఎవరైనా తీసుకుంటారు అందులో. కాబట్టి ఆయనకున్న పరిచయాలను పురస్కరించుకొని ఆ రోజు ఆయన ఆ మీటింగ్ అటెండ్ అయ్యాడు. మరి ఆమె కాస్త ఎందుకు అసంతృప్తి అనిపించిందో తెలియదు. సో ఆ కారణం చేత ఆమె అప్పుడు తన ఆగ్రహాన్ని ప్రదర్శించింది. కపుల్ ఆఫ్ టైమ్స్ ట్విట్టర్లో మరికొన్ని అంశాల మీద కూడా ఆమె పార్టీ లైన్ కాకుండా తన సొంత సంబంధించిన ఆలోచనను ట్వీట్ చేసింది. అది కాదనడానికి వీల్లేదు, కానీ పార్టీయే మారే అక్కడికి వెళ్ళిపోతున్నారు కాంగ్రెస్ అనేది అంత ఈజీగా నేనైతే ఆన్సర్ చేయలేను, ఎందుకంటే ఐ రియలీ డోంట్ నో. ఆమె అడిగితే తెలుస్తుంది. వినపడుతుందా? వినిపిస్తుందండి. బీజేపీ నేతలు ఎవరు కూడా బీజేపీలో ఉంటూ పక్క పార్టీ వాళ్ళని పొగడరు, కానీ ఇక్కడ రాహుల్ గాంధీ వ్యాఖ్యలను సమర్థిస్తూ ట్వీట్లు చేశారు, సోనియా గాంధీని తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ అంటూ కూడా ఆమెను పొగిడినటువంటి సందర్భం కనిపిస్తుంది ట్విట్టర్లో. ఆ రోజు తెలంగాణ బిల్లు సభలో చర్చకు వచ్చిన సందర్భంలో మనందరికీ తెలిసి ఇద్దరు ఎంపీలు ఉండే బీఆర్ఎస్, ఆ ఇద్దరులో ఒక ఆయన ఫామ్ హౌస్ పడుతున్నాడు, ఈమె ఒక్కతే ఆ సెషన్ సెటైర్. దిలీప్ కుమార్ గారు, ఎస్, విజయశాంతి బీజేపీకి బాయ్ బాయ్ చెప్పబోతున్నారు అనే చర్చ జరుగుతుంది, మళ్ళీ ఆమె కాంగ్రెస్ గూటికి వెళ్ళే ఆలోచన చేస్తున్నారు అనే చర్చ జరుగుతుంది. బీజేపీలో విజయశాంతి అసంతృప్తిగా ఉన్నారు, పార్టీలో ఆమెకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదు అని ఆవేదనకు గురవుతూ ఉన్నారు. అలాగే అమిత్ షా తెలంగాణ పర్యటన సమయంలో కూడా ఆమె ఎక్కడా కూడా కనిపించలేదు. బండిని అధ్యక్ష పదవి నుంచి తొలగించడానికి కూడా బహిరంగంగానే విజయశాంతి తప్పుపట్టారు. మణిపూర్ అంశంపై కూడా పార్టీ లైన్ దాటి ట్వీట్ చేశారు. కిషన్ రెడ్డి పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తున్న టైంలో, తెలంగాణ రాష్ట్ర శాఖ బాధ్యతలు స్వీకరిస్తున్న సమయంలో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని ఆహ్వానించడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మధ్యలో నుంచే స్టేజ్ వదిలి వెళ్ళిపోయారు. తాజాగా సోనియా గాంధీని ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. అలాగే బీఆర్ఎస్ ఎంఐఎం ఒక్కటేనే రాహుల్ వ్యాఖ్యలను కూడా ఆమె సమర్థిస్తూ ట్వీట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇవన్నీ కూడా విజయశాంతి పార్టీని వదిలి బీజేపీని వదిలి కాంగ్రెస్కు వెళ్ళబోతున్నారు అనే చర్చ ఎక్కువగా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఒకసారి మా ప్రతినిధి శ్రీధర్తో మాట్లాడదాం. శ్రీధర్, పార్టీని వదిలే అవకాశాలే ఉన్నాయా? విశ్లేషకులు ఏమనుకుంటూ ఉన్నారు? ఇప్పటికే నేను